Hello, welcome to our channel Nikki's Pakashala. Experience the taste of home. Hello, ivala ento tasty ga unde oka special sweet recipe chupichabothunanu. Ade kobbari laddulu ela cheyalo chuddam. Munduga nenu ikkada oka medium size kobbari kayani ila medium size lo turumukuni pettukunnanu. ఇప్పుడు ఇందులో నుంచి మొత్తం వాటర్ పోయేలాగా ఇలా పిండుకుని దాన్ని సెపరేట్ గా తీసుకోండి. చేయడం వల్ల కొబ్బరి మరీ సాఫ్ట్ గా కాకుండా లడ్డూలు తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడ నేను తురుముకున్న కొబ్బరి వచ్చేసి 2 కప్పులు వచ్చాయి. కప్ తో అయితే కొబ్బరి తురుము మెజర్ చేశాను, అదే కప్ తో 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. ముందుగా 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోకండి. ఇలా బెల్లం మొత్తం కరిగేదాకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం ఒక తీగ పాకం వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక తీగ పాకం వస్తానే వెంటనే కొబ్బరి వేసేయాలి, లేకపోతే ఉండలు గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసుకుందాం. ఆ కొబ్బరి మొత్తం వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. పాకమంతా సైడ్స్ లో రిలీజ్ అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉన్నప్పుడు సైడ్స్ లో నుంచి పాకం రిలీజ్ అవుతుంది, అప్పుడు దాకా కుక్ చేసుకోవాలి మీరు. ఇంత టైం లోనే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందని మనం చెప్పలేము, మనం తీసుకున్న క్వాంటిటీ దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలా సైడ్స్ లో పాకం రిలీజ్ అయిన వెంటనే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇంకా 1/2 టీ స్పూన్ ఎలాచి పౌడర్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. చూడండి, ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఇలా స్పూన్ లో కొద్దిగా తీసుకొని ఉండగట్టి చూస్తే మీరు ఉండ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అప్పుడు దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే దీని ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోండి. మీరు ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తీగ పాకం వచ్చిన వెంటనే కొబ్బరి తురుముని వేసుకోవడం, లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం, ఇంకా జాగ్రత్తగా గమనిస్తూ స్టవ్ ఆఫ్ చేసుకోవడం. దీన్ని ఏమాత్రం ఎక్కువగా మనం ఫ్రై చేసుకున్నా ఉండలు గట్టిగా వస్తాయి. ఉండలు గట్టిగా వచ్చినా టేస్ట్ వైజ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఏం భయపడకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.